captain of Shape Srinivas Chakrabarti Garu, please. Can we have you on the stage, please? Yamini Bhaskar, please. Kranti Garu, Rocket Raghava Garu, Ramakrishna Reddy Garu. అలాగా ఆదిత్య నిరంజన్ గారిని ప్లీజ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. సో ఒక సొంత బ్యానర్ కింద నేను ఫీల్ అవుతాను, సొంత రైటర్ కింద వాళ్ళు ఫీల్ అవుతారు, కాబట్టి రేసింగ్ కొనసాగుతుంది. అలాగే ఈ సినిమా దర్శకుడు శ్రీనివాస్ గారు నాకు చాలా కాలం నుంచి మంచి మిత్రుడు, చాలా ప్రయత్నాలు చేశాడు. సో ఆయనకి ఐరా క్రియేషన్స్లో అవకాశం రావడం, ఒక మంచి టీంతో పనిచేసి ఛాన్స్ రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా మంచి రచయిత ఆయన, బేసిక్గా చాలా కాలం దర్శకత్వ శాఖలో చాలామంది పనిచేసి తన అదృష్టాన్ని సినిమాతో పరిశీలించుకోబోతున్నారు. ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్ గారు. అలాగే మహతి సాగర్ గారితో చెలోతో తర్వాత మళ్ళీ వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మా ఇద్దరిది మంచి కాంబినేషన్ అయింది. చెలోలో చూసి చూడంగానే పాట తర్వాత మళ్ళీ ఎగిరేనే అనే పాట నాకు చాలా బాగా నచ్చిన పాట. ఎగిరేనే మనసు సీతాకో, ఎగిరేనే మనసు సీతాకోకలాగా, ఎగిరేనే ఎప్పుడు లేదిలాగా, నువ్విచ్చిన రెక్కల వల్లేగా చుక్కల్లో విహరిస్తున్నాగా. మెరిసేనే నా ప్రాణం పాల్, మెరిసేనే నా ప్రాణం వానవిల్లులాగా, మెరిసేనే మైమరచిపోయేలాగా, నువ్వద్దిన రంగుల వల్లేగా సరికొత్తగా కనిపిస్తున్నాగా. అది పాట. మంచి సిచ్యువేషన్లో వచ్చే సాంగ్, ఇంత మంచి పోయిటరీని రాస్తే యాక్సెప్ట్ చేసిన మా డైరెక్టర్ శ్రీనివాస్ గారికి, దాన్ని ఆమోదించిన నాగశౌరి గారికి అండ్ మా నిర్మాతలకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సినిమా పెద్ద హిట్ అవ్వాలి, అందరూ రాశారు. అంటే ఫస్ట్ సినిమా రిలీజ్కి ముందరే వీడియో రిలీజ్ చేయడం ఫస్ట్ టైం అని, సో దాంట్లోనే వాళ్ళ గట్స్ కాన్ఫిడెన్స్ అర్థమవుతున్నది. సో పెద్ద హిట్ అవుతుందనేది మనకి సూచనప్రాయంగా తెలియజేసిన యూనిట్కి మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డార్లింగ్ లేకుండా నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నా పెద్ద సపోర్ట్ శౌర్య. సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రొడక్షన్ హౌస్ గురించి చెప్పాలండి. నన్ను జనరల్గా టెక్నీషియన్స్ని రెస్పెక్ట్ అనేది ఫస్ట్, వీళ్ళు అసలు అమేజింగ్, శంకర్ ప్రసాద్ అంకుల్ కానీ ఉషా ఆంటీ కానీ, దే రెస్పెక్ట్ ద టెక్నీషియన్ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ ఆంటీ ఫర్ చూసింగ్ మీ అగైన్. అండ్ ఐ హోప్ ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. దాని తర్వాత మా శ్రీనివాస్ గారు సార్, అసలు దిస్ ఆడియో ఇస్ నాట్ పాసిబుల్ వితౌట్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దట్ ఫ్రీడమ్ అండ్ దట్ స్పేస్ టు క్రియేట్ న్యూ స్టఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ పర్టికులర్ సాంగ్ రాసిన భాస్కర్ భట్ల గారు, థ్యాంక్ యూ సార్, మీరు నాకు చూసి చూడంగానే అనే ఒక పెద్ద హిట్ ఇచ్చారు. ఈ పాట కూడా అంతే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీ సింగిల్ టెక్నీషియన్ హూస్ వర్క్ ఫర్ దిస్ సాంగ్. మా ఇంజనీయర్స్, మా సౌండ్ ఇంజనీయర్స్ కానీ, మా కీబోర్డ్ ప్లేయర్స్ కానీ, మా తేజ గారు ఆయన లిరిసిస్ట్, ఇంకో పాట రాశారు, ఎక్స్ట్రాడినరీగా రాశారు. అండ్ ద హీరోయిన్స్ చాలా బాగా చేశారు. యామిని, యువ్ డన్ అన్ అమేజింగ్ జాబ్. కశ్మీర్ హాజ్ ఆల్సో డన్ అన్ అమేజింగ్ జాబ్. అండ్ దట్స్ ఇట్. అండ్ ఇప్పుడే తెలిసిన మ్యాటర్ ఏంటంటే ఇట్స్ ట్రెండింగ్ నెంబర్ 4th ఆన్ యూట్యూబ్. సో ఐఎమ్ సూపర్ హ్యాపీ. ఇది అందరికీ వచ్చే ఒక రెస్పాన్స్ లేకపోతే ఒక అవకాశమో కాదు. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సాగర్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ మీడియా వాళ్ళందరికీ. ఫస్ట్లీ నేను ఐరా క్రియేషన్స్ గురించి చెప్పాలి. యాక్చువల్గా ఇంకా ముందు ముందు మనకి చాలా ఈవెంట్స్ ఉన్నాయి, మంత్ అంతా ఈవెంట్స్, ఈవెంట్స్, ప్రమోషన్స్. అక్కడ ఏమీ తెలియనట్టు సైలెంట్గా నుంచున్నారు ఆంటీ, అంకుల్. సో నేను ఆల్రెడీ చెప్పాను, లైక్ ఐరా క్రియేషన్స్ ఒక ఫ్యామిలీ లాగా నాకే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్కి. సో
ఐరా క్రియేషన్స్లో వర్క్ చేసిన ప్రతి అందరూ ఇలానే ఫీల్ అవుతారు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అంకుల్, అలాగే బుజ్జ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, బాగున్నారు? ఓకే, ఇంకా సినిమా గురించి ఇంకా ఏమేమి అవుతుంది మనం ముందు ముందు అన్నీ తెలిసిపోతాయి. సో ఈరోజు మనం ఈ సాంగ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్లీ సాగర్, నాకు ఈ లైట్ వల్ల కనిపించట్లేదు యా, సో థ్యాంక్ యూ సో మచ్ సాగర్. నేను ప్రతి సాంగ్, ఈ సాంగ్ నాకు చాలా ఫేవరెట్, ఎందుకంటే ఆ మధ్యలో వచ్చే బీజిఎం ఉంటుంది కదా, హార్ట్ బీట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, రైట్? యూనో చూసి చూడంగానే సాంగ్ స్టార్టింగ్ బీజిఎం ఎలా ఉంటుందో, ఇందులో ఆ బీజిఎం కూడా హార్ట్ బీట్ ఎక్కడో వెళ్ళిపోతుంది. ఈ సాంగ్ నా ఫేవరెట్, నెక్స్ట్ సాంగ్ కూడా ఇలానే చెప్తాను, ఆ నెక్స్ట్ సాంగ్ కూడా ఇలానే చెప్తాను. సో అన్ని సాంగ్స్ చాలా బాగుంటాయి, అన్నీ క్యాచీగా ఉంటాయి, ఆల్బమ్ హిట్ అని ఆల్రెడీ మీరు ఫిక్స్ అవ్వచ్చు ఈ సాంగ్ విన్న తర్వాత. అండ్ వీడియో సాంగ్ ఫస్ట్ టైం సాంగ్ మొత్తం వదిలేశారు, నిజంగా ఈ ఐడియాకి థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్ అన్ని. సో ఈ సినిమాకి లాంచ్ చేసిన మన జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ గారికి, అలాగే మా జర్నలిజం మీడియా సపోర్ట్ అంతా చాలా గట్టిగా స్ట్రాంగ్గా మాకు కావాలి, సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆ నర్తనశాలని ఇప్పటికీ అందరూ తలుచుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అలాంటి సినిమా గురించి ఆలోచిస్తారు. సో ఈ నర్తనశాల కూడా అందరూ గుర్తుపెట్టుకునే సినిమాలాగా ఉంటుంది అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నర్తనశాల నుంచి యూ హ్యావ్ టు టాక్. థ్యాంక్ యూ అండి, మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మీరు ఫస్ట్ లుక్ అప్పుడు కూడా మంచి అద్భుతం సపోర్ట్ చేశారు, అద్భుతం సపోర్ట్ చేశారండి, చాలా ట్రెండింగ్గా మంచి మంచి అప్లాజ్ వచ్చింది దానికి. దాని అంతటి కారణం మీరే, మేము ఒకటి రిలీజ్ చేయగలం, దాన్ని పట్టుకెళ్ళి బయటికి తీసుకెళ్ళి జనం దగ్గర తీసుకెళ్ళగలిగింది మీరే కాబట్టి. యూఆర్ ద బ్రిడ్జ్, మీరు చాలా సపోర్ట్ చేశారు, చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఐరా క్రియేషన్స్ ఉషా మేడం గారికి, శంకరప్రసాద్ గారికి, మా బుజ్జి గారికి చాలా థ్యాంక్స్ అండి. అంటే సినిమా నేను వచ్చినప్పుడు ఇంత పెద్దగా అవుతుంది అని ఊహించలేదండి, చాలా అద్భుతంగా ఈ ఫంక్షన్స్ జరిగినట్టే సినిమా జరిగింది, ప్రతిరోజు పండగలైనా జరిగిందండి. అండ్ ఆర్టిస్టులు ఒక పండగ వాతావరణం, ఒక 35 మంది ఆర్టిస్టులతో చేసిన సినిమా మొత్తం. అండ్ ఈరోజు బాగా మిస్ అయిపోతుంది మా శౌర్య గారిని, ఆయన ప్రతిరోజు ఉంటే మాకు ఒక ఎనర్జీ, ఫుల్ ఎనర్జీ, ఆయన స్వీట్ మ్యాన్, మాకు ఆయన మిస్ అయిపోయాము. బట్ ఒక వీడియో అయితే ఆయన అక్కడి నుంచి పంపించారు మా కోసం. అండ్ ఈ సాంగ్, పర్టికులర్గా ఈ సాంగ్ గురించి చెప్పాలండి, ఈ సాంగ్ గురించి చెప్పాలంటే ఈ సాంగ్ ఒక సిచ్యువేషన్ అనుకున్న తర్వాత, సాగర్ గారితో ఇక్కడ చెప్పిన తర్వాత ఒక సాంగ్ జర్నీ స్టార్ట్ అయిందండి మాకు. మేము ట్రావెల్ చేసాం చెన్నైకి, మేము ఫ్లైట్లో ఉన్నామండి, వెళ్తున్నప్పుడు సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం, అక్కడికి వెళ్ళాము 12:30 or 1:00 చెన్నై రీచ్ అయ్యామండి. రీచ్ అయిన తర్వాత ఒక హమ్ చేస్తున్నారండి, రెండోది హమ్ జరుగుతుంది, సరే ఇక్కడ ఫిక్స్ అయిపోతాం సార్ అంతే, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఈ ట్యూన్ ఇచ్చారండి ఆయన, ఇది నోట్తో వేసారండి లిటరల్గా, ఆ మ్యూజిక్ అంతా నోట్తో వేసి అప్పటికప్పుడు వినిపించారండి. అక్కడ వేణ వస్తుంది, ఎవ్రీథింగ్ జరుగుతాయి, ఎన్ని ముందుగా ప్లాన్ చేసి విత్ ఇన్ నైట్ 12:00 కల్లా మా దగ్గర ప్రోగ్రామ్ అయిపోయింది సాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గారు, ఇట్స్ ఎ వండర్ఫుల్ జర్నీ, ఐ గాట్ ఎ వండర్ఫుల్ టెక్నీషియన్, సూపర్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. అండ్ సాంగ్ వచ్చేసిందండి, వచ్చిన తర్వాత ఎవరికి కానీ గుర్తు వచ్చేది మాకు ఫస్ట్ మెలోడీ అనగానే మా భాస్కర్ పట్ల గారు. అండ్ ఆయనతో ఒక అద్భుతమైనటువంటి సావాసం ఉంది, అద్భుతమైన మనిషి, ఆయన దగ్గరికి సాంగ్ ఇచ్చేసాం, ఇంకా ఆయన మళ్ళీ ఫోన్ చేయలేదండి సాంగ్ గురించి. ఓ రోజు ఆయనే ఫోన్ చేశారు, ఏమంటే ఒకసారి పాట వినిపిస్తాను వినండి అని, ఫోన్లో వినిపించారండి, ఆయన ఎగిరినే అనగానే ఓకే సార్, బ్రహ్మాండంగా ఉంది, ఇంకేం మాట్లాడట్లేదు, సాంగ్ పంపించేయండి, మేము రికార్డ్ చేసుకుంటాం. ద సింగిల్ వెర్షన్ అండి, డైరెక్ట్గా తీసుకున్నాం, రికార్డ్ చేసాం, ఈ సాంగ్ అవుట్పుట్ ఇంతలా వచ్చింది. అండ్ సౌండ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ అద్భుతంగా మిక్స్ చేసి ఇచ్చారండి, థ్యాంక్ వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ సాంగ్ విజువల్స్ గురించి మాట్లాడాలంటే మా డిఓపి గారు విజయ్ గారు చాలా థ్యాంక్స్ అండి, ఈ సాంగ్ ఎంత మా పండగలా ఉందో సినిమా మొత్తం అలా తీసిచ్చారండి నాకు. నేను ఒకే ఒకరోజు ఫస్ట్ వచ్చి చెప్పాను ఫీస్ట్ లాగా ఇద్దాం సినిమా సార్ అంతే, మళ్ళీ మేము ఇద్దరు మాట్లాడుకోలేదండి, ఆయన సెట్లో మాట్లాడరు జనరల్గా, నేనే మాట్లాడుతుంటాను, ఆయన అద్భుతంగా తీసిచ్చేసారంట సినిమా, చాలా థ్యాంక్స్ సార్. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారి గురించి కూడా చెప్పాలండి, అంటే ప్రతి వెనకాల విజువల్కి ఒక బ్యూటీ రావాలంటే వెనకాల ఒక
కలర్స్ కావాలి. ఆ కలర్స్ అన్ని అద్భుతంగా చేసి ఇచ్చేసినటువంటి మనిషి అండి ఆయన, చాలా మంచి ఫ్రెండ్ నాకు. థ్యాంక్ యూ కిరణ్ గారు. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మిస్ అయిపోయాం ఫస్ట్ లుక్లో మాట్లాడాల్సింది అనంత గారి గురించి. పద్మశ్రీ యాడ్స్ ఈ నర్తనశాల టైటిల్ కానీ అన్నీ కానీ ఇచ్చింది ఆయనేనండి. ఈ డిజైన్స్ అన్నీ ఆయనవే. అద్భుతమైన డిజైన్స్ ఇచ్చి అద్భుతమైన కలర్స్ చేశారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సాంగ్ని అద్భుతంగా కొరియోగ్రఫీ చేసినటువంటి మా విజయ్ గారు, విజయ్ మాస్టర్ థ్యాంక్ యూ. లవబుల్ సాంగ్ తీసిచ్చారు. అండ్ మీరు నర్తనశాల ఇంకా చాలా ముందు మాట్లాడుకోవాలండి, ఇక్కడ ఎక్కువ మాట్లాడేస్తున్నాం. అంటే అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. మా ఆమెని కశ్మీరా అండ్ సౌర్య గారు, మీరు ఒకసారి ఏమండి, మీరు ఒకసారి స్క్రీన్ మీద బ్రహ్మాండంగా కనిపిస్తున్నారండి. చాలా థ్యాంక్స్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత లాట్ ఆఫ్ విజువల్స్ ఉంటాయండి. ఏది కరెక్ట్ విజువల్, ఏ స్ట్రింగ్ దగ్గర ఏం పడాలి, ఏ నోట్ దగ్గర ఏది పడాలి, డిసైడ్ చేసి మాకు ఫస్ట్ కట్ చేసేసి నేను వచ్చేసరికి సాంగ్ చేసింది మా తమిరాజు గారికి ఫస్ట్. అంటూ లాట్ ఆఫ్ థ్యాంక్స్ సార్, బ్రహ్మాండంగా ఎడిట్ చేసి ఇచ్చారు. అండ్ దాన్ని ఒకసారి చూసి నాన్న ఇది బాగుంది, ఇలా చేసి ఇలా చేసి ఇలా చేసి పంపించేయండి అని బ్రహ్మాండమైన సపోర్ట్ చేసి మా చంటి గారికి లాట్ 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 థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. చాలామంది ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసేటప్పుడు బిజినెస్ ఎలా చేయాలా అని ఆలోచించి బిజినెస్ కోసం ఒక హైప్ క్రియేట్ చేయడం కోసం చేస్తారు. అయితే ఆల్రెడీ సినిమా బిజినెస్ అయిపోయింది. విపరీతమైన క్రేజ్తో ఒక్కో ఏరియా ముగ్గురు నలుగురు పోటీ పడి మాకివ్వండి అని పోటీ పడుతుంటే ఎవరికి ఇవ్వాలి అని టెన్షన్ ప్రొడ్యూసర్స్లో నేను చూశాను. నా కళ్ళ ముందు జరిగింది. సీడెడ్కి ముగ్గురు వచ్చి కూర్చున్నారు. ఇంత పెద్ద క్రేజ్ రావడం చాలా గొప్ప విషయం. ఈ సినిమా డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. కంగ్రాట్స్. మాట్లాడటం చాత్ గారు వచ్చింది. అందరికీ నమస్కారం. చలో సినిమాని సక్సెస్ అయింది. చలో సినిమా అనేది అందరికీ తెలుసు. కానీ ఆ సక్సెస్లో మీ అందరి సహకారం, పాత్రికే మిత్రులందరిది ఉంది, దానికి చాలా థ్యాంక్స్ అండి. అట్లాగే ఇప్పుడు నర్తనశాల మళ్ళీ రేపు ఆగస్ట్ 30th అనుకుంటున్నాం. అది దానికి కూడా సక్సెస్, అందరికీ ఆశించే విధంగా, అందరికీ నచ్చే విధంగా తీసామని అనుకుంటున్నాము. దాన్ని కూడా సక్సెస్ చేసే విషయంలో మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే సినిమా పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సాగర్కి, అలాగే భాస్కర్ పట్నల్ గారికి ప్రత్యేకించి థ్యాంక్స్ అండి. అలాగే విజయ్ మాస్టర్, తమిరాజు గారు, చంటి గారికి అందరికీ నాకు థ్యాంక్స్ అండి. ఉంటాను, థ్యాంక్ యూ. నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. ఒక విషయం చెప్పాలి, మేడం గారు పర్మిషన్. ఐరా క్రియేషన్స్ అనేది మనం అసలు పరం పెడదామని కూడా మనకు అసలు అనుకోలేదండి. అసలు మన చెలో సినిమా డైరెక్టర్ గారును శౌర్య ఆ సినిమాని ప్రాజెక్ట్ని ఒక ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి ఆ సినిమా చేయాలి, సినిమా చేద్దాము అని అడిగితే కొంచెం అది ఎవరు ముందుకు రాకపోవటం వలన నా డబ్బులు రెమ్యునేషన్ కానీ అది కానీ రిలీజ్ అయిన తర్వాత ఇవ్వండి అని కూడా చెప్తే లేదులేండి చూద్దామండి అని చెప్పారు. వేరే ప్రాజెక్ట్ చేద్దామండి మనమంటే లేదండి ఇది చాలా మంచి ప్రాజెక్ట్ అన్నారు. వాళ్ళమ్మ ఆ మాట వినగానే కళ్ళం నీళ్లు పెట్టుకొని ఐరా క్రియేషన్స్ అక్కడ పుట్టిందండి. నేనే సరే అది అంత బాధపడుతున్నాడు, మనమే చేద్దామంటే మనకు అనుభవం లేదు కదా మనమే చేద్దాం అన్నాను. లేదమ్మా మనమే చేద్దాం అంది ఉష. అలా ఐరా క్రియేషన్స్ పుట్టిందండి. ఐరా క్రియేషన్స్ అనే సంస్థకి 4 పిల్లర్స్ అండి. ఇక మాటికి నేను అన్ని రకాలుగా చెప్పలేను. ఒకటి ఆర్టిస్ట్స్, ఒకటి టెక్నీషియన్స్, ఒకటి మీడియా, ఒకటి నా చంటి గారు, తమ్మిరాజు గారు అండి. ఇదే ఐరా క్రియేషన్స్ ఆధారం అండి. ఇలాగే ఐరా క్రియేషన్స్ లైఫ్ వెళ్తుందండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సారీ అండి. థ్యాంక్ యూ చెప్పండి.
వచ్చిన అందరికి చాలా థ్యాంక్స్ చెప్పారు. సెలవుకి ఇచ్చిన సపోర్ట్, మీరు ఈ సినిమాకి కూడా ఇచ్చి సినిమాని మంచి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీ అందరి కోసం అక్కడ స్నాక్స్ ఏర్పాటు చేయబండి, కొద్దిగా అవన్నీ తీసుకొని వెళ్తే మేము చాలా సంతోషిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్.